హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇస్మార్ట్ రుచులు. నేను మీ రజని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ వీడియోలో నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి పండు మిర్చి ఉసిరికాయ పచ్చడి. ఇది ఇన్స్టంట్ పచ్చడి, వెరీ టేస్టీ రెసిపీ. ఇప్పుడు రెసిపీ తయారీ విధానం చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అది వేడయ్యాక 1 స్పూన్ మెంతులు మరియు 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి ఇవి చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేయించుకొని చల్లార్చి పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది పచ్చడికి మంచి టేస్ట్ని ఇస్తుంది, అందుకోసం కంపల్సరీ వేసుకోవాలి, అస్సలు మిస్ చేయొద్దు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో 1-2 గరిటెల ఆయిల్ వేసుకొని అందులో 1 పావు కేజీ పండుమిరపకాయలను ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. అవి నేను ముందుగానే ఫ్రెష్గా కడిగి తుడిచి నీడలో ఆరబెట్టి పెట్టుకున్నవి. తర్వాత అదేవిధంగా 1 పావు కేజీ ఉసిరికాయలను కూడా ఈ విధంగా తొనల్లాగా కట్ చేసి వేసుకోవాలి. 10 వెల్లుల్లి రెబ్బలు వేసి ఇవన్నింటినీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కూడా వేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మొత్తం ఫ్రై చేసుకోవాలి. అంటే మన ఉసిరి ముక్క మెత్తబడే వరకు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మెంతులు జీలకర్ర ఆవాలను ఫస్ట్ మిక్సీ జార్లో వేసి పొడి కొట్టుకున్న తర్వాత ఈ మిరపకాయలు మరియు ఉసిరికాయలు కూడా వేసి తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం లైట్గా పసుపు కూడా వేసి కచ్చాపక్కగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి. మనం కారము సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగినట్టు వేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది. మీరు ఇంకా కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి దాలింపు కోసం కడాయి పెట్టి అందులో 2-3 గరిటెల ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయ మరియు వెల్లుల్లి రెబ్బలు కూడా కచ్చపక్కగా కొట్టేసి వేసుకొని అందులో చిటికెడు ఇంగువ మరియు పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు రెడీ అయిపోయింది. దీంట్లో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి ఉంది కదా, అది వేసుకొని కలుపుకోవాలి. కలుపుకుంటే మన టేస్టీ టేస్టీ పండుమిరపకాయ ఉసిరికాయ పచ్చడి రెడీ. చాలా బాగుంటుంది. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నా రెసిపీ మీకు నచ్చిందా? అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.